విండి బాణాలై నాటుకు పోతుంటే. సో డెమో చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కైన్ మాస్టర్లో కొత్త అప్డేట్ వచ్చింది, చాలా చాలా బాగుంది. 6.0.3 లేటెస్ట్ వెర్షన్, దానికి సంబంధించిన ఫుల్ ఫీచర్స్ వీడియో చేశాను, మన టెలిగ్రామ్లో పెట్టాను వీడియోను కూడా. ఓకేనా, సో మీకు డిస్క్రిప్షన్ ఆ వీడియో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా అక్కడికి మీరు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆ వీడియో దగ్గరకు తీసుకెళ్తుంది. ఆ ఫీచర్స్ వీడియోని చూడండి, దానిపైన మీకు డౌన్లోడ్ లింక్ కూడా ఉంటుంది, లేటెస్ట్ వెర్షన్ది డౌన్లోడ్ చేసుకోండి, చాలా చాలా బాగుంది. ఓకే, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్ క్వెల్ ఇంపోర్ట్ ప్రాజెక్ట్, మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ జూన్ 17, 16:9 ఎక్స్పెక్ట్ రేషియో, అది ఇక్కడికి క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, మీకు లిరిక్స్ బ్యాక్గ్రౌండ్ ఇందులో ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు మీ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎన్జీలా కట్ చేయాలి. ఓకేనా, పిఎన్జీలా అంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలి. మీరు ఎలా అంటే ఇలా తీసేయాలి బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ తీసేయడం తెలియకపోతే దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో చేసి డిస్క్రిప్షన్ ఇచ్చాను, హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని. ఆ వీడియోని చూసి ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టేసేయండి. ఇది ఫస్ట్ వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, ఇలా ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. 3 డాట్స్ డూప్లికేట్ చేయండి. ఓకేనా, ఈ పైన దాన్ని టచ్ చేసి పక్కకు తీయండి ఇలా. ఓకేనా, ఇలా తీసేసి మీకు కింద అల్ప ఒపాసిటీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఒపాసిటీ లెవెల్ తగ్గించండి. ఇలా తగ్గించి దీన్ని కొంచెం అటు ఇటు దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ మార్క్ ఇలా వస్తుంది, దాని షాడోలా కనపడుతుంది, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్కి రండి. నెక్స్ట్ స్టెప్లకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. సో మీరు కామెంట్స్ పెట్టి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. సో నేనైతే మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఫస్ట్కి వచ్చాను, లేయర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి, తీసుకొని క్లిక్ చేయండి. ఇలా రొటేషన్ ఇవ్వండి దీన్ని, ఇలా రొటేషన్ ఇచ్చి చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేయండి. ఇలా పెద్దగా చేసి ఇటు కొంచెం అడ్జస్ట్గా జరుపుకోండి, జరుపుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్, బ్యాక్ పెట్టేయండి దీన్ని. ఇలా పెట్టేశారు కదా, పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా కొంచెం ఇలా జరుపుకుందాం, ఇలా జరుపుకొని ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా, ఇప్పుడు లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో గ్రీన్ స్క్రీన్ వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి, తీసుకొని తర్వాత కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ చేయండి. కీ కలర్ ప్యూర్ గ్రీన్ పెట్టండి ఇక్కడ. ఓకేనా, గ్రీన్ పెట్టేసి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసి చిన్నగా చేయండి దీన్ని. ఇలా చిన్నగా చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి, ఈ ప్లేస్లోకి ఇలా పెట్టేసేయండి. రైట్, ఇలా పెట్టేశారు కదా, దీన్ని వాల్యూమ్ సింబల్ క్లిక్ చేసి వాల్యూమ్ రిమూవ్ చేయండి. ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. మళ్ళీ మీరు ఎవరి ఫోటో అయితే పెట్టారో వాళ్ళ కట్ చేయని ఫోటో, నార్మల్ ఫోటో ఇక్కడికి తీసుకోండి. తీసుకొని ఇదే ఫోటో క్రాపింగ్ సింబల్ మాస్క్ షేపు సర్కిల్, ఈ సర్కిల్ ఇలా పైకి అనండి, అనేసి ఇది మిడిల్లోకి జూమ్ చేయండి. ఇలా చేసేసి రైట్ మార్క్, ఇదే ఫోటో చిన్నగా చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టేయండి. కరెక్ట్గా ఈ ఫోటో మీదకి పెట్టేయండి, ఇలా పెట్టేసి దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ ప్లేస్లోకి. ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టేసి ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఈ ఫోటోని. ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు మీరేం చేస్తారంటే లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క స్నో వీడియో ఉంటుంది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసి ఓకే చేయండి. చివర పట్టుకొని పెద్దగా చేసి ఆడియో రిమూవ్ చేయండి ఫస్ట్ స్నోకి. ఇదే ఆడియో స్నో వీడియో, కిందకి వెళ్తే బ్లెండింగు, ఇందులో మీకు స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేయండి. టిక్ మార్క్. ఇప్పుడు ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది కదా, ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. షేర్ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080p 30fps బిట్రేట్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. ఇదే వీడియో మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.